నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని ర్యాలీ, వినతి పత్రం. శ్రీకాకుళం జిల్లా వీరఘట్ట మండలంలో ఉన్న గిరిజన పంచాయతీలకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాళ్లగడ్డ నిర్మాణం జరగాలని ఆదివాసీ రైతుల డిమాండ్ గా ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో కార్యకలాపాలు రైతులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని, వీరఘట్ట మండలంలో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ 5వ షెడ్యూల్లో చేర్చాలని, గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు మంజూరు చేసి 1/70, 1/71 చట్టాలు అమలు చేయాలని, గిరిజనుల పంచాయతీలలో మౌలిక వసతులు కల్పించి రద్దయిన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్, లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసరావు, పాలకొండ డివిజన్ కార్యదర్శి పేడారపు భాస్కరావు, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి డి శ్రీనివాసరావు పార్టీ అనుబంధ సంఘాలతో బైక్ ర్యాలీ చిన్నగోర, గాదిలంక, అచ్చవలస, మూలలంక, పెద్దూరు, దశమందిపురం, చలివేంద్రం మీదుగా వీరఘట్టం మండల తహసీల్దార్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఆఫీస్ ముందు నినాదాలతో ధర్నా చేస్తూ డిమాండ్స్తో కూడుకున్న వినతి పత్రాన్ని మండల సూపరింటెండెంట్కు అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బి ప్రకాష్, నిమ్మ సూరన్న, గిరిజన నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏదైతే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ, అలాగే రెండున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో ప్రజలు అనేక ఇక్కట్లు బాధలు అనుభవించారు. మరోవైపు సామాన్యుడి మీద అధిక ధరల భారం, మరోవైపు చిన్న మధ్యతరగతి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి తరుణంలో మొత్తం దేశం యొక్క సంపద, దేశ ప్రజల సంపద, అలాగే రైతాంగం, అలాగే పోర్టులు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు సర్వం కార్పొరేట్ చేతుల్లో పెట్టే ప్రక్రియలో మోడీ గారు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు ఈ దేశం వ్యవసాయక దేశం, వ్యవసాయక దేశానికి అత్యంత కీలకమైనటువంటి ఈ దేశంలో 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మెడలకు గురుతాలు బిగించారు. దానికి వ్యతిరేకంగా 10 నెలల పైచిలిగ్గా ఢిల్లీ కేంద్రంగా రైతు పోరాటం జరుగుతూనే ఉంది. మరోవైపు ఇప్పటి వరకు 450 మంది రైతు అమరవీరులు అమరులయ్యారు. మిత్రులారా, ప్రధానంగా ఈ దేశం కార్పొరేట్ చేతుల్లోకి మెల్లమెల్లగా జారుకుంటుంది. 140 కోట్ల భారత ప్రజలు రేపొద్దున అనేక ఇబ్బందుల పాలు పడాల్సినటువంటి అవసరం వచ్చింది. మరోవైపు వ్యవసాయ రంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పారిశ్రామికీకరణ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా వెంటాడుతుంది. అటువంటి పరిస్థితులలో సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కూడా ఒక వంతైతే, ఈరోజు వీరఘట్టం మండలంలో ప్రధానంగా నూతనంగా ఏర్పడినటువంటి 5 గిరిజన పంచాయతీలను బేస్ చేసుకుని ఈరోజు తహసీల్దార్ గారి యొక్క కార్యాలయానికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఇదివరలో ఈ నూతన పంచాయతీలు ఏర్పాటు చేయాలని సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున ధర్నాలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, కరపత్రాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే పంచాయతీలు అయితే ఏర్పడ్డాయి కానీ వాటికి ఆర్థిక స్వావలంబన లేదు, ఎటువంటి హక్కులు లేదు, అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎటువంటి లబ్ధి కూడా వాళ్ళకి చేకూరట్లేదు. మరోవైపు గిరిజనులు గిరిజనులుగానే మిగిలిపోయారు. వాళ్ళకి ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చడం లేదు. వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములకి సరైనటువంటి పట్టాలు లేదు. మరోవైపు రోడ్ల పరిస్థితి బాగలేదు. ఎండలు వస్తే తాగునీటికి అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అనేక సమస్యల మీద, కేంద్ర సమస్యల మీద రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, ఇటువంటి విషయాల మీద ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం సిపిఐఎంఎల్ నాయకత్వాన జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. వస్తున్నాయి కానీ గిరిజన ప్రాంతాలలో రైతులకు సకాలంగా అందట్లేదు సార్. వాస్తవానికి 5వ షెడ్యూల్లో పంచాయతీలు చేసినారు గిరిజన ప్రాంతాలలో, కానీ నిధులు సహకారం లేవు. ఇంతవరకు మంచినీళ్ళు తాగడానికి వెండల కాలంలో అయితే చాలా ఇబ్బందికరంగా పడుతున్నాం. రోడ్లు సరిగ్గా లేవు. అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా గ్యాస్ రేటు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మేము కూడా ఇస్తున్నాం సార్. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ రైతులు దున్నుకునే దానికి భూమికి పట్టాలు సరిగ్గా లేవు. అసలు గిరిజన ప్రాంతాలలో 71వ చట్టం ప్రకారము వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములకు వాళ్ళ మీదే పట్టాలు తెచ్చివ్వాలి.
మొన్న సాగు చేసి ముందుకంతా పట్టలు ఇచ్చి అప్పుడు కూడా మేము విలేజ్లకు వస్తే ఇవి పాత భూములు మాకు పట్టాలు ఉన్నాయి, ఇంటి మీద మా పట్టాలు అవసరం లేదని అన్నారు. అన్నిటికీ ఉన్నాయి సార్, ఇప్పుడే లిస్ట్ తయారు చేయండి, మేము ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్, మేము ఎత్తికెత్తికి మనం నడిచాం. ఏ మన విలేజ్ లేకపోతే వంట వరకు తెలిసి పాతికిచ్చాం. మొత్తం 30 మీకు కూడా తెలుస్తున్నాయండి. నర్సీపురం పంచాయతీలో భూములు అయితే ఉన్నాయి. ఆ భూములు గత 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పట్టాలు ఒకళ్ళ పేరున, భూములు ఏం దాని మీద స్ట్రబుల్స్ అయ్యాం. పాదయాత్రలు 72 కిలోమీటర్లు నడిచాము ఆర్డీఓఫీస్కి. ఘోర నుంచి అనేకమైన సమస్యల మీద వెళ్ళాం. అది ఇప్పుడు కూడా ఆ సమస్యతో నర్సీపురము మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీలకు ఎప్పుడు కూడా వైరుధ్యం కంటిన్యూ నడుస్తూ ఉంది. ఇప్పుడు పట్టాలు ఊడిపోయారు. ఆ పట్టాలు అనేవి ప్రభుత్వం పట్టాలు బీసీ వాళ్ళ పేరు అనుకోండి, భూమి మీ అనుభవంలో ఉందనుకోండి, మీ మాతో మాటలు మీ పట్టాలు ఇస్తాం సార్. మరి బీసీతే ఉన్నాయనుకోండి, మనం మరి చేయలేము. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు చేస్తాము, భూములకి గతంలో స్ట్రబుల్ అయ్యాము. మేము ఎంక్వైరీ చేస్తాము, భూమి మీద ఎవరు ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తాం. ఓకే.